2021 అక్టోబర్ 6 బుధవారం రోజున సూర్యోదయం ఉదయం 6:10 సూర్యాస్తమయం సాయంత్రం 6:01 ఈరోజు సూర్యరాశి కన్య చంద్రరాశి కన్య ఈరోజు తిథి అమావాస్య ముగింపు సాయంత్రం 4:37 అప్పటి నుంచి పంచమ తిథి మాసంలో వస్తున్నటువంటి అమావాస్య తిథి కలిగిన రోజును పెద్దల అమావాస్యగా అంటారు ముఖ్యంగా ఈ రోజున మనం చేసేటువంటి కార్యక్రమాల కారణంగా మనకు పితృదోష నివారణ నుంచి విముక్తి కలుగుతుంది ముఖ్యంగా ఎవరింట్లోనైనా పితృదోషం ఉంది అంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో చిన్నపిల్లలు తరచూ ఏడుస్తూ ఉండడం కానీ లేదా భార్యాభర్తలు గొడవ పడుతూ ఉండడం కానీ లేదా సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా సంతానం దక్కకపోవడం కానీ లేదా ఆ ఇంట్లో ఏ ప్రయత్నం చేసినా కానీ ఆ ప్రయత్నం ఎంత కష్టపడి చేస్తూ ఉన్నా కానీ విఫలం అవ్వడం కానీ లేదా వివాహ ప్రయత్నాలు అనుకూలించకపోవడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో పితృదోషం ఉంది అని అర్థం అందుకే ఏండ్ల నాటి పితృదోషాలను కూడా నివారించుకోవాలి అన్న తరతరాలుగా మన కుటుంబానికి పితృదోషం తగలకూడదు అనుకున్న అందుకు విముక్తి కోసం ఎంతో విశేషమైనటువంటి భాద్రపద మాసంలోని అమావాస్య రోజు అందుకు అనుకూలమైన రోజు ఈ రోజునే పెద్దల అమావాస్యగా చెప్తారు పితృ అమావాస్యగా కూడా చెప్తారు అయితే ఈ రోజున ఇంట్లో ఉన్నటువంటి చెట్టు దగ్గర నీటిని ఉంచండి అలాగే ఇంట్లో ఉన్నటువంటి చెట్టు కింద దీపాన్ని వెలిగించండి అలాగే ఈ రోజున ఎవరైతే పెద్దల ఫోటో ముందు భోజనం ఉంచుతారో వారికి ప్రసాదం నైవేద్యాన్ని సమర్పిస్తారో వారికి పితృదోషాల నుంచి విముక్తి కలుగుతుంది పెద్దల ఫోటోను దక్షిణం వైపు ఉంచి ఆ దిశగా వారికి నమస్కారం చేసుకుంటూ వారికి భోజనాన్ని సమర్పించాలి అలాగే ఈ రోజున కాకులకు చీమలకు ఆహారం వేయడం మంచిది అలాగే ఈ రోజున ఏ పని మొదలు పెట్టినా పెద్దలను స్మరించుకొని మొదలు పెట్టాలి అలాగే ఈ రోజున అంటే ఈ అమావాస్య రోజున కాకులకు ఆహారం వేయడం మంచిది అలాగే బియ్యంను నానబెట్టి మెత్తగా చేసి దానిని లడ్డూలాగా అంటే నానబెట్టినటువంటి బియ్యంను మెత్తగా చేసి దానిని గుండ్రంగా గులికలుగా చేసి ఆవుకు ఆహారంగా వేయండి అలాగే ఈ రోజున బ్రాహ్మణులకు భోజనం అందించడం మంచిది ముఖ్యంగా స్వయంగా ఆహారాన్ని సిద్ధం చేయలేని వారు ఆహార పదార్థాలనైనా సరే వారికి అందించవచ్చు దానితో పాటు కొంచెం డబ్బును కూడా ఇవ్వండి అయితే ఈ రోజున బ్రాహ్మణులకు ఆహారం సమర్పించేవారు అందులో గోధుమ పిండి కూరగాయలు నెయ్యి చక్కెర ఉప్పును ఇవ్వండి అయితే అందులో ఖచ్చితంగా ఉల్లిపాయలు వెల్లుల్లి మాత్రం అస్సలు ఉండకూడదు అలాగే కూరగాయలతో పాటు ఆకుకూరలు కూడా బ్రాహ్మణులకు సమర్పించడం మంచిది అలాగే ఈ రోజున పూర్వీకులు పూర్తి చేయకుండా వారికి నెరవేరకుండా ఉన్నటువంటి పనులను వారు అసంతృప్తిగా పూర్తి చేసిన పనులు వారికి ఎంతో ఇష్టమైనటువంటి పనులను మనం పూర్తి చేయడం మంచిది అలాగే ఈ పెద్దల అమావాస్య రోజున శ్రీ మహావిష్ణువు ఆరాధన చేయడం చాలా మంచిది ఈరోజు నక్షత్రం ఉత్తర పాల్గొన నక్షత్రం రాత్రి 1:18 ఆ తర్వాత హస్త నక్షత్రం ప్రారంభం ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈ రోజున ఉండదు అలాగే ఈరోజు పెద్దలకు బియ్యం సమర్పించేవారు సాయంత్రం 4:37 సమర్పించడం మంచిది ఈరోజు అమృత గడియలు సాయంత్రం 4:47 వరకు అలాగే ఈరోజు రాహుకాలం 12:00 నుండి 1:30 వరకు దుర్ముహూర్తం 11:57 నుండి 12:48 వరకు ఈరోజు వచ్చం 6:37 నుండి 8:05 వరకు ఈరోజు యమగంఠం 7:18 నుండి 8:58 వరకు ఈరోజు వివిధ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈరోజు వారు చేసే పనులు కార్యక్రమాలు చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తాయి అయితే కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకోవాలి ఎవరితో కూడా ఏ విషయంలో కూడా గొడవపడకండి అలాగే మేషరాశి వారు ఈరోజు చేసేటువంటి ప్రయత్నంతో మంచి ఫలితాలను పొందుతారు ముఖ్యంగా ఈరోజు ఇతరుల అవసరాలు మీ అవసరంతో ముడిపడి ఉంటుంది అలాంటి పరిస్థితులు సందర్భాలు ఎక్కువగా ఉంటాయి అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రోజున మేషరాశి వారు ఎవరు ఏమన్నా పెద్దగా పట్టించుకోకండి మీరు ఏం చేయాలి అనుకుంటున్నారో దాని గురించి మాత్రమే ఆలోచించండి ఇంకా మేషరాశి విద్యార్థులు ఈరోజు చేసేటువంటి ప్రయత్నంతో వారికి అనుకూలమైనటువంటి మంచి గుర్తింపు ఫలితం దక్కుతుంది విదేశాలలో చదువుకోవాలి అనుకునే మేషరాశి విద్యార్థులు ఈరోజు చేసేటువంటి ప్రయత్నంతో మంచి విజయాన్ని సాధిస్తారు ఊహించుకునే శుభవార్త వింటారు
అలాగే ఈ రోజున మేషరాశి వారు వారు వారి ఇష్టానుసారంగా ఉండడం, ముఖ్యంగా వారు ఇష్టపడేటువంటి వ్యక్తుల పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపించడం చాలా మంచిది. అలాగే ఈరోజు మీరు ఎవరికైనా ఏదైనా బహుమతి ఇవ్వాలి అనుకుంటే అందుకు చాలా అనుకూలమైన రోజు. ఇంకా ఈ రోజున మేషరాశి వారు ప్రతి విషయాన్ని కూడా వాస్తవికంగా ఆలోచించాలి. ఏ సందర్భంలో కూడా ఎవరితో కూడా వాగ్వివాదానికి దిగకండి. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మేషరాశి వారు పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యాపార రంగానికి చెందిన మేషరాశి వారికి ఈరోజు వారు చేసే ప్రయత్నాలు మంచి లాభాలను ఇస్తాయి. ఈ రోజున మేషరాశి వారు రావి చెట్టును ముట్టుకోకుండా రావి చెట్టు మొదట్లో నీటిని పోయడం, అలాగే రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ రోజున మేషరాశి వారు రావి చెట్టు దగ్గర దీపారాధన చేయండి. ఎక్కువగా అనుకూలించే రంగు కాషాయం ఇంకా పసుపు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 3. వృషభ రాశి వారు ఈరోజు పూర్తిగా వారి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా ప్రత్యేకించి ఈ రోజున వృషభ రాశి వారు మానసికంగా చాలా దృఢంగా ఉండాలి. అలాగే ఈ రోజున ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా ఈ రోజున వృషభ రాశి వారు ఆర్థికంగా మంచి ప్రయోజనాన్ని పొందుతారు. అయితే చాలా చాకచక్యంగా తెలివిగా ఆలోచించాలి. అజాగ్రత్తగా ఉన్నా అప్రమత్తంగా లేకపోయినా మీకు దక్కవలసిన డబ్బును వేరొకరు తీసుకునే ప్రమాదం ఉంది. మీ చేయికి అందవలసిన డబ్బు వేరొకరు తీసుకునే ప్రమాదం ఉంది. అందుకే వృషభ రాశి వారు ఈరోజు ప్రతి సందర్భంలో కూడా చాలా చాకచక్యంగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. అలాగే వృషభ రాశి వారిని ఈరోజు కావాలనే కొంతమంది ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మాట పట్టింపులు, వాగ్వివాదాలు జరిగే అంతటి పరిస్థితి కూడా రావచ్చు. అందుకే వృషభ రాశి వారు వీలైనంత వరకు మౌనంగా ఉండండి. అలాగే మీకు సంబంధం లేని విషయాల జోలికి అస్సలు వెళ్ళకండి. ముఖ్యమైనటువంటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించండి. అలాగే ఎదుటివారు చెప్పే మాటలను కూడా మరింత జాగ్రత్తగా వినండి. ఈ రోజున వృషభ రాశి వారు చేసే సంప్రదింపులు కానీ, లేదా కుదుర్చుకునే ఒప్పందాలు కానీ, లేదా చేసేటువంటి ఏ ప్రయత్నమైనా సరే వారికి ఇంతకు ముందు కన్నా కూడా రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. అయితే అజాగ్రత్తగా ఉంటే మాత్రం అంతే నష్టాన్ని కూడా తెస్తుంది. అందుకే వృషభ రాశి వారు ఏదైనా పని చేసే ముందు, ఏదైనా వ్యక్తులతో మాట్లాడే ముందు ఖచ్చితంగా అంతకుముందు ఒకసారి ఆలోచించుకోవడం చాలా మంచిది. అలాగే అనవసరమైన పనుల చోటుకి అస్సలు వెళ్ళకండి. అనవసరమైన మాటలను ఎక్కడా కూడా మాట్లాడకండి. అలాగే ఈరోజు మీ ఇంట్లో వాళ్ళు ఎవరు ఏది చెప్పినా దానిని వ్యతిరేకించే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఒకటి చేద్దాము అనుకునే పనిని ప్రారంభించితే అదే చివరి నిమిషం వరకు పూర్తి అయ్యేంత వరకు మీరు ఓపికగా ఉండలేకపోతారు. అలాగే వ్యాపార రంగానికి చెందిన వృషభ రాశి వారు ఈరోజు ఏదైనా మొదలు పెడితే దానిని పూర్తి చేయక ముందే పాడు చేయడానికి ఎవరో ఒకరు సిద్ధంగా ఉంటారు. అందుకే జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా చేసే ప్రయత్నాలు ఈరోజు మీకు లాభాన్ని అందించే అవకాశం ఎంతుందో నష్టం కలిగించే ప్రమాదం కూడా అంతే ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక వ్యవహారాల విషయంలో ఈరోజు వృషభ రాశి వారు అస్సలు అజాగ్రత్తగా ఉండకూడదు. ఇంకా ఈ రోజున వృషభ రాశి వారు ఏదైనా పక్షుల జంటకు, ముఖ్యంగా చిలకలు అయితే మరీ మంచిది, ఏవైనా పక్షుల జంటకు ఆహారం వేయండి. అలాగే ఎవరైనా సరే పక్షులకు ఇబ్బంది పెట్టాలి అని చూస్తే మాత్రం ఖచ్చితంగా వాటిని రక్షించండి. ఎక్కువగా అనుకూలించే రంగు కాషాయం ఇంకా పసుపు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 3. మిథున రాశి వారు ఈరోజు చక్కగా ఒక పద్ధతి ప్రకారం చేసేటువంటి పనులన్నీ కూడా వారికి మంచి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే మీకు మరింత శ్రేయస్సును ఇస్తాయి. ముఖ్యంగా మీ బలం మరింతగా రెట్టింపవుతుంది. అందుకే మిథున రాశి వారు ఈరోజు ఏ పని చేస్తూ ఉన్నా కానీ చక్కగా పూర్తి ప్రణాళిక ప్రకారం పద్ధతి ప్రకారం చేస్తూ వెళ్ళడం మంచిది. అలా కాకుండా చేశాము అంటే చేశాము అనే విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా అది మీకు ఏదో ఒక వినాశకారిగా మారుతుంది, లేదా పనిని చేయకుండా ఉండడమే మంచిది. ముఖ్యంగా ఈరోజు మిథున రాశి వారు పని చేయడం కన్నా కూడా చేస్తున్నటువంటి పని పద్ధతి ప్రకారం చేయడమే చాలా ముఖ్యం. ముఖ్యంగా అవసరమైన సమయంలో అవసరమైన విధంగా మార్పులు చేర్పులు చేసుకోవడం లాంటిది చేయకండి. వీలైనంత వరకు మిథున రాశి వారు అనుకున్న పనిని మొదలు పెట్టే ముందే ఏ విధంగా చేయాలో ఆలోచన చేసి ఆ తర్వాతే పనిని ప్రారంభించాలి. అలాగే ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మిథున రాశి వారు ఈరోజు
ఎవరి దగ్గరికైనా వెళ్ళడం కోసం ప్రయాణాలు పెట్టుకుంటే మాత్రం దూర ప్రయాణాలు అవ్వకుండా చూసుకోండి. ముఖ్యంగా ఈరోజు మీరు చేసే దూర ప్రయాణాలు అంతగా అనుకూలించవు. అలాగే ఏ విషయంలో కూడా నిలకడ లేకుండా ఉండకండి. అలాగే ఈ రోజున మిథున రాశి వారు వారికి కొత్త పనుల జోలికి వెళ్ళకపోవడం మంచిది. ముఖ్యంగా వారికి ఇంతకుముందు తెలియనటువంటి విషయాల జోలికి వెళ్లకుండా దూరంగా ఉండడమే మంచిది. అలాగే మిథున రాశి వారు ఈరోజు చాలా విషయాలపై ఆసక్తి పెంచుకోవాలి, చాలా విషయాలను నేర్చుకోవాలి. వ్యాపార రంగానికి చెందినవారు వ్యాపారపరంగా ఈరోజు అజాగ్రత్తగా ఉంటే మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే మిథున రాశికి చెందిన వ్యాపారస్తులు ఈరోజు వ్యాపారపరమైనటువంటి వ్యవహారాలు విషయాలలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల పరంగా వీలైనంత వరకు పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు ఈరోజు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది. మిథున రాశి వారికి ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు అంతగా అనుకూలించవు. ఇంకా మిథున రాశి వారు ఈరోజు ఇంటి దగ్గరలో ఉన్నటువంటి అనాథాశ్రమం కానీ లేదా వృద్ధాశ్రమం కానీ లేదా ఏదైనా విద్యా సంస్థలో మీరు చేయగలిగేటువంటి సహాయం చేయండి. అంటే ఆహార పదార్థాలను పంచిపెట్టడం లేదా పండ్లు పంచిపెట్టడం లేదా విద్యార్థులకు అయితే బుక్స్ స్టేషనరీ వస్తువులను పంచిపెట్టడం లాంటిది చేయండి. ఈరోజు మిథున రాశి వారు చేసే దాన ధర్మాలు వారికి ఎంతో పుణ్య ఫలితాలను ఇస్తాయి. ఎక్కువగా అనుకూలించే రంగు ఆరెంజ్ కలర్, ఇంకా బంగారం రంగు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 1. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈరోజు మానసికంగా చాలా దృఢంగా ఉండాలి. ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మి అందుకు భయపడకండి. ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఈరోజు ఎంత ధైర్యంగా ఉంటే అంత మంచిగా పనులను పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారు ఏ విషయంలో కూడా ఇతరులకు భయపడకండి. ప్రతి విషయంలో కూడా సానుకూలంగా ఆలోచించండి. అదే మిమ్మల్ని మరింత సురక్షితంగా ఉంచగలుగుతుంది. అలాగే ఈ రోజున ముఖ్యమైనటువంటి వస్తువులను కొంటారు. అలాగే ఇక్కడ కూడా ఈ విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండకండి. ఇంకా కర్కాటక రాశి వారు ఈరోజు వారికి ఉన్నటువంటి పనులలో కొంత వీలు చేసుకుని కుటుంబ సభ్యులతో గడపండి. కుటుంబ సభ్యులతో ఈరోజు మీరు ప్రతి విషయాన్ని కూడా పంచుకోండి. మీరు ఇష్టపడే వ్యక్తుల పట్ల కఠినంగా ఉండకండి. అలాగే ఈ రోజున కర్కాటక రాశి వారికి ఉద్యోగపరంగా కూడా అంత అనుకూలంగా ఉండదు. కాబట్టి ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలు విషయాలలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార రంగానికి చెందిన కర్కాటక రాశి వారు ఈరోజు వ్యాపారపరంగా చాలా అత్యుత్తమ లాభాలను పొందుతారు. వ్యాపారపరంగా చేసే ప్రయత్నాలు ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే కర్కాటక రాశి వారు ఈ రోజున ఆకుపచ్చ రంగు దుస్తులు కానీ లేదా ఆకుపచ్చ రంగు వస్తువులు లేదా గాజులు ఇలాంటి వాటిని పేదవారికి దానం చేయండి. ముఖ్యంగా ఈ రోజున ఆకుపచ్చ రంగు వస్తువులను లేదా ఆహార పదార్థాలను లేదా గాజులు, జాకెట్ బట్ట ఇలాంటి వాటిని కర్కాటక రాశి వారు దానం చేయడం చాలా మంచిది. దాని కారణంగా మీకు ఎలాంటి దుష్ప్రభావాలు అనేవే ఉండవు. మీ చుట్టూ ఉన్నటువంటి చెడు శక్తులు పోతాయి. ఎక్కువగా అనుకూలించే రంగు గోధుమ, ఇంకా ఆకుపచ్చ రంగు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 5. సింహరాశి. సింహరాశి వారు ఈరోజు సమయానుసారంగా పని చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడో ఏదో అవుతుందని కానీ లేదా టైం రాలేదు అని కానీ మీరు అనుకున్నటువంటి పనులను వాయిదా వేయకండి. అది ఏమాత్రం కూడా మంచిది కాదు. సింహరాశి వారు సహజంగానే ప్రతి విషయంలో చాలా దూకుడుగా తొందరగా ఉంటారు. కానీ ఈ రోజున మాత్రం గ్రహస్థితి రీత్యా పనులను వాయిదా వేస్తూ ఉంటారు. అయితే అది కొన్ని కొత్త సమస్యలకు దారితీయవచ్చు. అందుకే సింహరాశి వారు అస్సలు పనులను వాయిదా వేయకండి. అలాగే మీరు గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల తాలూకు మంచి లాభాలను ఈరోజు పొందుతారు. ఇంకా సింహరాశి వారు ప్రతి విషయాన్ని, ప్రతి పరిస్థితిని కూడా పరిస్థితులకు తగ్గట్టుగా అర్థం చేసుకోవడం మంచిది. వ్యాపార రంగానికి చెందిన సింహరాశి వారు ప్రతి విషయంలో కూడా చాలా లౌకికంగా ఆలోచించాలి. వ్యాపారపరంగా ఈరోజు చాలా వరకు అనుకూలమైనటువంటి మార్పులను చూస్తారు. అయితే ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఆ అవకాశాన్ని అందుకునే ప్రయత్నం చేయండి. ఇంకా సింహరాశి వారు ఈరోజు ఏ విషయం గురించి ఆలోచన చేస్తూ ఉన్నా కానీ సానుకూలంగా ఆలోచించండి. ఎదుటివారి కష్టాన్ని గుర్తించండి. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన రోజు. ఇంకా సింహరాశి వారు ఈరోజు తెలుపు రంగు పువ్వులు ఇచ్చేటువంటి గులాబీ కానీ లేదా తెల్ల చామంతి పువ్వుల మొక్కలను కానీ ఇంటికి తెచ్చుకొని పెంచుకోవడం చాలా మంచిది. ఈరోజు సింహరాశి వారు ఏదైనా సరే కొత్త మొక్కను ఇంటికి తెచ్చుకుని దాన్ని పూర్తి సంరక్షణ బాధ్యతను స్వీకరించండి. ముఖ్యంగా తెల్ల చామంతి పువ్వుల మొక్క అయితే మరీ మంచిది. అది ఇంటి ముఖద్వారానికి ఎదురుగా పెట్టుకొని పెంచండి.
ఎక్కువగా అనుకూలించే రంగు కాషాయం, ఇంకా పసుపు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 3. కన్యారాశి వారు ఈరోజు ప్రతి విషయంలో కూడా చాలా నిదానంగా ఉండాలి. ముఖ్యంగా ఈ రోజున కన్యారాశి వారి స్నేహితులలో ఒకరి ప్రవర్తన వారికి చాలా ఇబ్బందికరంగా ఉండబోతుంది. అలాగే కన్యారాశి వారి పట్ల ఇతరుల యొక్క ప్రవర్తన అనేది చాలా వరకు కొంత సమస్యలకు కారణం కావచ్చు. అలాగే ఎవరైతే దగ్గరి బంధువులకు మీరు డబ్బు అప్పుగా ఇచ్చి ఉన్నారో దాని కారణంగా కూడా దగ్గరి బంధువులతో గొడవలు జరగవచ్చు. ఇతరులు అంటే మీ దగ్గర నుంచి అప్పు, మీరు ఎవరికైతే అప్పు ఇచ్చారో వారు మీకు డబ్బు ఇవ్వకపోగా మీకు వ్యతిరేకంగా మాట్లాడడం అనేది మీకు చాలా ఇబ్బందికరంగా ఉండబోతుంది. అదే కొత్త సమస్యలకు కారణం కాబోతుంది. అలాగే కన్యారాశి వారు వారికి ఎప్పటి నుంచో దగ్గర వారు అనుకున్న వ్యక్తులు కూడా దూరం అవుతారు. అలాగే దగ్గర వారితో కూడా అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. ఇంకా కన్యారాశి వారిని ఎవరైతే ఇప్పటి వరకు చాలా వరకు వారి వెనకాల ఉండి వారిని మోసం చేస్తూ ఉన్నారో వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు కన్యారాశి వారికి ఖచ్చితంగా వారిని ఎవరు మోసం చేస్తున్నారో తెలుస్తుంది. ఉద్యోగపరంగా కూడా ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. కష్టపడితేనే ఉద్యోగపరంగా ఫలితం దక్కుతుంది. అలాగే ప్రతి పని, ప్రతి విషయం కూడా సరియైన పద్ధతిలో చేస్తూ ముందుకు వెళ్ళండి. ఇంకా కన్యారాశి వారు ఈరోజు వారిని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ప్రతి విషయంలో నిందించే వ్యక్తులు చెప్పే విషయాలను పెద్దగా పట్టించుకోకండి. వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపారపరంగా ఇప్పటి వరకు వారి వ్యాపారానికి సంబంధించి చేస్తూ వస్తున్నటువంటి మార్పు చేర్పుల కారణంగా, ఇంకా వారు చేస్తున్నటువంటి ప్రయత్నాల కారణంగా వారి అంచనాలకు మించినటువంటి మంచి ఫలితాలను ఈరోజు పొందబోతున్నారు. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి, స్థిరాస్తి కొనుగోలు దిశగా చేసే ప్రయత్నాలు మీరు అనుకున్నంత మంచి ఫలితాలను ఇవ్వవు. ఇంకా కన్యారాశి వారు ఈరోజు వితంతువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎవరి కారణంగానైనా సరే గొడవలు జరిగితే చూసి చూడనట్టుగా గొడవలకు దూరంగా వెళ్ళండి. ఎక్కువగా అనుకూలించే రంగు ఆరెంజ్ కలర్, ఇంకా బంగారం రంగు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 1. తులారాశి వారు ఈరోజు దగ్గర వారే కదా అని ప్రతి విషయంలో వారి వ్యక్తిగత విషయం కానీ వారికి ఉన్నటువంటి సమస్యలు కానీ మీ సమస్యగా భావించి నెత్తి మీద వేసుకోవడం మంచిది కాదు. తులారాశి వారు ఈరోజు దగ్గర వారి పట్ల అయినా సరే ఎంత మేరకు మీరు సహాయం చేయగలరో అంత మేరకు మాత్రమే చేయండి తప్ప మీకు మించినటువంటి బాధ్యతలను చేపట్టకండి. అలాగే తులారాశి వారు ఈరోజు పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం చాలా ఆలోచించాలి. కొందరు వ్యక్తుల కారణంగా తులారాశి వారు ఈరోజు కొంత ఇబ్బందుల్లో పడతారు. అలాగే దురాశగా ఏ విషయంలో కూడా ఆలోచించకండి. ఎవరి పట్ల కూడా ఈర్ష్యగా ఉండకండి. ఇంకా ఈరోజు మీకు ప్రతి విషయంలో కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. అంత తొందరగా ఏ విషయంలో కూడా ఒక అంచనాకు రాకండి. అలాగే ఈరోజు ఏదైనా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే మాత్రం ఖచ్చితంగా అది మీకు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు మీరు ఎంత ఎక్కువగా కష్టపడితే అంత ఎక్కువ డబ్బును సంపాదించగలుగుతారు. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు వ్యాపారపరంగా అనవసరమైన ప్రయాణాలు తప్పవు. ఈరోజు వ్యాపారపరంగా మీరు ఏ ప్రయాణాలు చేసినా కానీ అవి అంతగా అనుకూలించవు. ఉద్యోగపరంగా ఏవైనా సరే పుకార్లు కానీ లేదా మరేవైనా సరే మీ పైన వార్తలు వచ్చినా కానీ పెద్దగా పట్టించుకోకండి. ముఖ్యంగా మీ ఉద్యోగ సంస్థలో పుకార్లకు దూరంగా ఉండండి. కారణం లేకుండా ఇతరులతో వాగ్వివాదానికి దిగకండి. అలాగే ఈరోజు మీరు మీ ఇంటికి సంబంధించి, మీ బాధ్యతలకు సంబంధించి మాత్రమే ఆలోచించండి. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి, స్థిరాస్తి కొనుగోలు దిశగా చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇంకా తులారాశి వారు ఈరోజు దుర్గా అమ్మవారికి ఎరుపు రంగు గాజులు, ఎరుపు రంగు జాకెట్ బట్ట, ఇంకా ఎరుపు రంగు మందార పువ్వును సమర్పించండి. ఎక్కువగా అనుకూలించే రంగు కాషాయం, ఇంకా ఎరుపు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 9. వృశ్చిక రాశి వారికి గత కొంతకాలంగా ఉన్నటువంటి సమస్య పట్టించుకోని కారణంగా ఇప్పుడు మరింత పెద్దదవుతుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఇప్పటి వరకు ఏదైతే నిర్లక్ష్యం చేశారో, ఏదైతే పట్టించుకోకుండా ఉన్నారో అది వీరికి పెద్ద సమస్యగా మారబోతుంది. అందుకే వృశ్చిక రాశి వారు వారి ప్రవర్తనను కొంచెం మార్చుకోవాలి. పరిస్థితులకు తగ్గట్టుగా ఎదుటివారు మీకన్నా గొప్ప లేదా తక్కువ అనే దాని గురించి ఆలోచన చేయకండి. మీకు ఎదుటివారితో ఎంతవరకు అవసరం ఉందో ఆలోచించండి. ఇంకా ఎక్కడా కూడా మీ నిగ్రహాన్ని కోల్పోకండి. ముఖ్యంగా మీ ప్రవర్తన గొడవలకు దారి తీయవచ్చు. అందుకే వృశ్చిక రాశి వారు చాలా నిదానంగా ఉండాలి. లేకుంటే పరిస్థితి మాత్రం అదుపు తప్పుతుంది. అలా అయితే మాత్రం ఖచ్చితంగా మీరు పెద్దగా తప్పులను చేయవలసి వస్తుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు నిదానంగా ఉండకపోతే మాత్రం పూర్తి బాధ్యత వారిదే అవుతుంది. ఎలాంటి పరిస్థితినైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండవలసి ఉంటుంది.
ఇంకా వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థికంగా ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా అనవసరమైన ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే వృశ్చిక రాశి వారికి ఇంటి వాతావరణం అంతగా అనుకూలించకపోవచ్చు. మీ ఊహకు అందనటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఎదుర్కోవలసి రావచ్చు. అలాగే వ్యాపార రంగానికి చెందిన వృశ్చిక రాశి వారు ఈరోజు కొన్ని కొత్త వెంచర్ కానీ లేదా మరేదైనా కొత్తగా పనులను కానీ ప్రారంభించాలి అని అనుకుంటే మాత్రం అది అంతా మంచిది కాదు. ఈరోజు మొదలు పెట్టే ఏ కొత్త పని అయినా సరే అది చాలా వరకు మీకు అట్టంకిగా మారుతుంది. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇంకా వృశ్చిక రాశి వారు ఈరోజు సూర్యోదయానికన్నా ముందుగానే నిద్రలేచి స్నానం చేసి ఇంటి దగ్గరలో ఉన్నటువంటి మొక్క మొదటిలో నీటిని పోయండి. అయితే ఆ నీటిలో కొంచెం పాలను పోసి ఆ నీటిని ఇంటి దగ్గరలో ఉన్నటువంటి చెట్టు మొదట్లో వేయండి. అయితే ఇది మీరు సూర్యోదయ సమయంలో చేయడం మంచిది. ఎక్కువగా అనుకూలించే రంగు ఆకుపచ్చ. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 5. ధనుస్సు రాశి వారు గతానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఈరోజు ఎక్కువగా గుర్తు చేసుకుంటారు. ఇంకా ధనుస్సు రాశి వారు ఈరోజు అస్సలు ప్రశాంతంగా ఉండలేకపోతారు. ఇంకా ధనుస్సు రాశి వారికి గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతూ వస్తున్నటువంటి ఒక సమస్య మరింత పెద్దదిగా మారుతుంది. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ధనుస్సు రాశి వారికి వీలైనంత వరకు విశ్రాంతి అవసరం. అలాగే ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యల గురించి పెద్దగా పట్టించుకోకండి. ఈరోజు మీరు ఎంత ఎక్కువ బాధ్యతలను స్వీకరించు ఎంత ఎక్కువగా కష్టపడినా కానీ దాని ప్రభావం మీ ఆరోగ్యంపై ఉంటుంది. ఇంకా ధనుసు రాశి వారు ఈరోజు అనాలోచితంగా చేసేటువంటి పని కారణంగా నష్టాలు తప్పవు. అందుకే వీలైనంత వరకు మౌనంగా ఉండడం అలాగే కొత్త పనుల జోలికి వెళ్ళడం మంచిది. అలాగే కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయాలను కించపరచకండి. వారు చెప్పే అభిప్రాయాలకు వారు చెప్పే మాటలకు విలువ ఇవ్వండి. చిన్న చిన్న విషయాలకు కోపాన్ని ప్రదర్శించకండి. చిన్న చిన్న అసౌకర్యాన్ని పెద్దదిగా చేసి చూడకండి. ఇంకా ధనుసు రాశి వారికి ఈరోజు వారి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు వారి పట్ల చూపించేటువంటి ప్రేమ అర్థమవుతుంది. వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపార పరంగా గతంలో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరైతే సహాయం చేశారో ఎవరైతే మిమ్మల్ని రక్షించారో వారి కారణంగానే ఈరోజు కూడా మీరు మరింత లాభాన్ని పొందబోతున్నారు. అయితే ధనుస్సు రాశికి చెందిన వ్యాపారస్తులకు ఇదే అంత సాధారణమైన విషయం మాత్రం కాదు. ఈరోజు మీకు సంబంధించి ఎవరు ఏ సలహా ఇచ్చినా కానీ దానిని పాటించితే మీరు అనుకున్న దానికన్నా అద్భుతమైన లాభాలను పొందుతారు. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ధనుసు రాశి వారు ఈరోజు వారి ఇంటి దగ్గర ఉన్నటువంటి శివాలయంలో లేదా వారి ఇంటి దగ్గర ఉన్నటువంటి రావి చెట్టు దగ్గర 3 నిమ్మకాయలను ఉంచడం మంచిది. శివుని దగ్గర అయితే 2 నిమ్మకాయలు లేదా రావి చెట్టు దగ్గర అయితే 3 నిమ్మకాయలను ఉంచండి. ఎక్కువగా అనుకూలించే రంగు వెండి ఇంకా తెలుపు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 2. మకర రాశి వారికి ఈరోజు వారికి సంబంధించినటువంటి చాలా విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈరోజు మకర రాశి వారు ఒక గొప్ప మార్పును చూడబోతున్నారు. ఇంతకు ముందు కన్నా కూడా ఈరోజు మీరు చేసేటువంటి పని చేసేటువంటి వ్యవహారాలు చాలా వరకు మీరు అనుకున్న దానికన్నా చాలా భిన్నంగా ఉంటాయి. ఇంకా మకర రాశి వారికి ఆర్థిక స్థితిలో కొంత ఎదుగుదల ఉంటుంది. ముఖ్యంగా అనవసరమైన వాటిని ఎక్కువగా కొంటారు. దాని కారణంగా ఇంట్లో వ్యక్తులు విభేదించవచ్చు. ఇంకా మకర రాశి వారు ఈరోజు వారికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి రహస్యాన్ని కుటుంబ సభ్యుల దగ్గర ఈరోజు చెప్పబోతున్నారు. అయితే సాధ్యమైనంత వరకు ఎక్కువగా ఏ విధంగా చెప్పాలి అనే విషయం గురించి ఆలోచన చేయండి. ఇంకా మకర రాశి వారు ఈరోజు కనుక వారి దగ్గర దాచిపెట్టినటువంటి రహస్యాన్ని చెప్పలేకపోతే మాత్రం అది ఇంకొకరి ద్వారా తెలిసి మీకు మీ ఇంట్లో వారికి గొడవలు జరగవచ్చు. ఇంకా మకర రాశి వారు ఈరోజు ఏదైనా సరే ప్రణాళిక చేసుకుంటే మాత్రం అస్సలు వాయిదా వేయకండి. ఏ పనినైనా సరే ఈరోజు మకర రాశి వారు వాయిదా వేయడం మంచిది కాదు. అలాగే చివరి నిమిషంలో మార్పులు కూడా అంత మంచివి కాదు. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు వ్యాపార పరంగా అన్ని విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇంకా మకర రాశి వారు ఈ రోజున రాత్రి పడుకునేటప్పుడు ఖచ్చితంగా కూడా అన్ని రంగులు ఉన్నటువంటి దుప్పటి కాకుండా ఏదైనా సరే వైట్ కలర్ దుప్పటిని పరుచుకొని పడుకోవడం మంచిది. ఎక్కువగా అనుకూలించే రంగు వెండి ఇంకా తెలుపు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 2. కుంభరాశి
కుంభరాశి వారు ఈరోజు వారు చేసేటువంటి వ్యవహారాలు మాట్లాడేటువంటి మాటలు ఇలా ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారికి ఇంతకుముందుతో పోల్చుకుంటే ఈరోజు చేసే పనులు వ్యవహారాలు చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇంకా కుంభరాశి వారు ఈరోజు చేసే ప్రయత్నంతో ఆర్థికంగా కూడా లాభాలను పొందగలరు. గతంలో మీరు ఇచ్చిన అప్పు తిరిగి వసూలు అవుతుంది. అలాగే ఇతరులపై పెద్దగా దృష్టి పెట్టకండి. ముఖ్యంగా కష్టపడకుండానే ఏదో సాధించాలని అస్సలు అనుకోకండి. ఇంకా కుంభరాశి వారిని ఎప్పుడూ కూడా వ్యక్తిగతంగా మార్గనిర్దేశకత్వం చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పే విషయాలను వినండి. ముఖ్యంగా మీకన్నా పెద్దవారు మీకు ప్రతి విషయంలో అండగా సహకారంగా ఉండే వ్యక్తులు ఏది చెప్పినా కానీ వినండి. వ్యాపార రంగానికి చెందిన కుంభరాశి వారు ఈరోజు అసలైనటువంటి లాభాలను పొందబోతున్నారు. ఇంతకుముందు కన్నా కూడా ఈరోజు పొందే లాభాలు తక్కువే అయినప్పటికీ కూడా పూర్తి సంతృప్తిని ఇస్తాయి. వ్యాపార పరంగా మీరు ఏదో అవుతుంది అనుకుంటే ఇంకేదో జరిగి మీకు మంచి లాభాలు వస్తాయి. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి కానీ స్థిరాస్తి కొనుగోలు దిశగా చేసే ప్రయత్నాలు కానీ మంచి ఫలితాలను ఇస్తాయి. ఇంకా కుంభరాశి వారు ఈరోజు ఇత్తడితో లేదా వెండితో చేసినటువంటి కడియాన్ని ధరించడం చాలా మంచిది. ఎక్కువగా అనుకూలించే రంగు ఎరుపు ఇంకా పసుపు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 9. మీనరాశి వారు ఎప్పుడూ కూడా విషయాలు ఎదుటివారు చెప్పే వరకు నిదానంగా వినండి. పరిస్థితికి తగ్గట్టుగా మీ యొక్క ప్రవర్తన ఉండేలాగా చూసుకోండి. ముఖ్యంగా మీనరాశి వారికి నచ్చినట్టుగా ప్రతి ఒక్కరూ ఉండాలి అని అనుకోకండి. మీకన్నా మీకు సంబంధించి ఎవరికైతే ఎక్కువగా అర్థమవుతుందో ఎవరికైతే ఎక్కువగా తెలుసో వారు చెప్పే విషయాలను వినండి. ముఖ్యంగా మీనరాశి వారు ఈరోజు చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా చికాకు తెచ్చుకుంటారు. దగ్గర వారిపైన ఎక్కువగా కోపాన్ని ప్రదర్శిస్తారు. అలాగే మిమ్మల్ని కోప్పడినటువంటి వ్యక్తులపై కోపాన్ని పెంచుకుంటారు. అయితే మీనరాశి వారు ప్రతిరోజు ఉండే విధంగా కాకుండా ఈరోజు చాలా వరకు భిన్నంగా ఉంటారు. అయితే మీనరాశి వారికి ఈరోజు చాలా వైపుల నుంచి చాలా విషయాల నుంచి అదృష్టం అనుకూలిస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం, మీ శ్రమకు తగిన గుర్తింపును పొందుతారు. ఇంకా మీనరాశి వారికి వారి ఇంటి వాతావరణం కూడా కొంతవరకు వారికి అనుకూలిస్తుంది. ఇప్పటివరకు వారిని బానిసలుగా చూసిన వ్యక్తులు తక్కువ చేసి చూసినటువంటి వ్యక్తులే ఎంతగానో గౌరవిస్తారు. ఇంకా మీనరాశి వారు వారిని చికాకు పెట్టే చిన్న చిన్న విషయాలను పెద్దగా పట్టించుకోకండి. ఏదైతే అదవుతుంది అనేటువంటి ధోరణిలో ప్రతి విషయంలో కూడా ముందుకు వెళ్ళడం మంచిది. వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపారంగా వారు ఏదైతే చేద్దామో అని అనుకుంటారో వారు అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవచ్చు. ముఖ్యంగా మీనరాశికి చెందిన వ్యాపారస్తులకు పరిస్థితులు అనుకూలించవు. వారు చేద్దాము అని అనుకున్న వాటిని చివరి నిమిషంలో ఎవరో ఒకరి రాకతో లేదా ఎవరో ఒకరు చెప్పిన విషయాన్ని నమ్మి మార్పులు అనేవి ఎక్కువగా ఉంటాయి. దాని కారణంగా మీనరాశి వ్యాపారస్తులు ఈరోజు చాలా చికాకుగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇంకా మీనరాశి వారు ఈరోజు సూర్యాస్తమయం తర్వాత ఇంటిలో ఉన్నటువంటి తులసి మొక్క దగ్గర దీపారాధన చేయండి. ఎక్కువగా అనుకూలించే రంగు తెలుపు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 7. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం